కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించవలసిన సమయంలో కొందరు ప్రతిపక్ష పార్టీల వారు రాజకీయాలు చేయడం తగదని పియూసీ చైర్మన్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి హితవు పలికారు. కొత్తపేట నియోజకవర్గ ప్రజల అండదండలు భగవంతుని ఆశీస్సులతో తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన తెలిపారు. నా కోసం మరియు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటామని కొందరు అభిమానులు మొక్కుకుని మొక్కు తీర్చుకునేందుకు కాలినడకన తిరుపతి వెళ్ళగా నేను కూడా వాళ్లతో స్వామివారి దర్శనం చేసుకోవడం వాస్తవమేనని అన్నారు. అయితే కొన్ని ప్రసార మాధ్యమాల్లో అవగాహన లేక నాకు కూడా కరోనా సోకిందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నా గన్మెన్కి పాజిటివ్ వచ్చిన తరుణంలో బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నేను 13వ తారీఖున వైద్య పరీక్షలు చేయించుకుంటే నెగిటివ్ వచ్చిన సంగతి మీకు రిపోర్ట్ రూపంలో తెలియపరుస్తున్నా అన్నారు. ఇటువంటి వాటిపై నా కార్యకర్తలను ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేయొద్దని, వాట్సాప్ ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో ఈ కరోనా విపరీతంగా ప్రబలుతున్నటువంటి తరుణంలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని అలాగే నేను శాసనసభ్యుని అవ్వాలని చెప్పి కొంతమంది యువకులు మరి విజయవాడ మీదుగా తిరుపతి వెళ్ళినటువంటి మాట వాస్తవం. అట్లాగే నేను కూడా 6వ తారీఖున బయలుదేరి 6వ తారీఖు సాయంత్రం అక్కడికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 7వ తారీఖు ప్రొద్దున దర్శనం చేసుకున్న వెంటనే వాళ్ళు వెనక్కి తిరిగి రావడం జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత మా గన్మెన్ కూడా నా దగ్గర నుంచి డ్యూటీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన 2-3 రోజులకి అతను కొంచెం సిక్ అయ్యి నాకు ఎలా రొంపొందనటువంటి కంప్లైంట్ చేస్తే బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా అతన్ని కానీ లేదా నా స్టాఫ్ని నేను అందరూ కూడా రిపోర్టులు చెక్ చేసుకోవడం జరిగింది, టెస్టులు చేయించుకోవడం జరిగింది ప్రభుత్వ అధికారుల ద్వారా. ఆ యొక్క నివేదికలు మీ ప్రెస్ వారందరికీ ఇచ్చి మీకు అవగాహన కల్పిద్దాం. దీంతో ఈ ప్రెస్ మీట్ అనుకున్న దాన్ని క్యాన్సిల్ చేసి ఈ రకంగా ప్రెస్ నోట్ ఇవాళ విడుదల చేస్తున్నాం. వాస్తవంగా ఏమిటంటే ఎవరైతే కొంతమంది గెట్టినటువంటి వారు ఈ నియోజకవర్గంలో ఉన్న మా కార్యకర్తలు ప్రజల్ని ఆందోళనకు గురి చేసిన విధంగా ఈ కరోనాను కూడా రాజకీయానికి ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఏదో మంది కొన్ని పార్టీలకు లేదా భర్తీ పార్టీని మేము వెళ్ళామని చెప్పి కూడా వస్తున్నారు. ఇవాళ మేము ఎటువంటి పార్టీలకైనా వెళ్ళామని నిరూపిస్తే ఎటువంటి శిక్ష కన్నా ఇవాళ బాధ్యత వహిస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే 13వ తారీఖునే అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా మీ అందరికీ పత్రికా విలేకరులందరికీ కూడా సబ్మిట్ చేస్తున్నాం. మరి 11 మందికి టెస్ట్ చేస్తే అందులో నెగిటివ్గా మరి రిపోర్ట్ వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నాం. కాబట్టి ఉనికి చాటుకోవడం కోసమో రాజకీయాల కోసమో లేదా ఖాళీగా ఉండి ఫేస్బుక్లో వాట్సాప్లు ఉన్నట్టు ఉన్న తప్పుడు ప్రచారాలు చేసి ఈ ప్రజల్ని భయాందోళనకు గురి చేసేటువంటి వారందరికీ ఒక హెచ్చరిక, దయించి ఇటువంటి టైంలో ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయకండి. ఈరోజు ప్రస్తుతం తరుణంలో కరోనా విపరీతంగా ప్రబలుతున్న తరుణంలో కట్టడి చేయడానికి మరి ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో చేయనని టెస్టులు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. వీలైనంత వరకు దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి బాధ్యత కలిగినటువంటి వారంతా కూడా ఎప్పటికన్నా బాధ్యతగా వ్యవహరించమని, అలాగే నేను మీ అందరి ఆశీస్సులతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఇప్పటికి 2 సార్లు టెస్టులు చేశారు, మళ్ళీ ఎన్నిసార్లు చేయడం నాకేం ఇబ్బంది లేదు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి మా ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మా కుటుంబం కానీ మా నాన్నగారు కానీ మేము కానీ ఎప్పుడు అందరికీ ఆరోగ్యాన్ని చూసాం కానీ ఎవరి ఆరోగ్యాలు పాడు చేసే దాఖలాలు ఇప్పుడు లేవు. అలాగని అధికారులు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చి రాజకీయ నాయకులు ఇళ్ల దగ్గర కూడా ఎవరన్నా జనం గుమిగూడితే మీరు నోటీసులు ఇవ్వండి అనేటువంటి మాట కూడా నేను 8వ తారీఖున మీటింగ్ పెట్టి మరి ఎండిఓస్కి ఎంఆర్ఓస్కి చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి కరోనాను కట్టడి చేయడంలో మరి అందరూ భాగస్వాములు కాకండి, మనల్ని తగ్గించుకునే కార్యక్రమాలు చేయాలి. ఎక్కడా కూడా నేనైతే రాజకీయ నాయకులు కూడా ఎవరింటి దగ్గరైనా జనం ఉంటే అధికారులు ఎటువంటి ఇబ్బంది పడకుండా నోటీసులు ఇచ్చి కట్టడి చేయండి అనేటువంటి కార్యక్రమాలు చేయాలి. సరే ఎవరో ఎక్కడో ఏదో పార్టీ చేసుకుంటే దాన్ని పట్టుకొచ్చి ఎమ్మెల్యేకి అంటగట్టాలను లేదా అందులో నేను పార్టిసిపేట్ చేసాడనో చాలామంది ఉత్సాహపడుతున్నారు. అట్లా నిరూపిస్తే ఏ కార్యక్రమానికైనా నేను సిద్ధం, మీరు సిద్ధం అని అడుగుతున్నాను. అంచేత తప్పుడు ప్రచారాలు మానేసి ఈరోజు ఇటువంటి విపత్తి వస్తున్నప్పుడు ప్రజలు దాన్ని పట్ల పడకుండా ఎలా అయితే మనం మీరు ఏదైనా సాధించగలరు ఏదైనా జాగ్రత్తలు చేయగలరు కనుక ఎట్లా దీన్ని కట్టడి చేయాలనేటువంటి దాని మీద మీరు కూడా మరి వారు సలహాలు ఇచ్చి వారికి ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేయాలని కోరుతున్నాను. 1-2 వారంలో వాస్తవాలు వచ్చాయి, 1-2 వారంలో తప్పుడు ప్రచారాలు చేశారు. అంచేది ఎవరు తప్పుడు ప్రచారాలు చేశారో వారినే దయించి వెనక్కి తీసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పూర్తి ఆరోగ్యంతోనూ టెస్ట్ రిపోర్ట్లు కూడా మీ అందరికీ మీకు గవర్నమెంట్ ఆఫీసుల ద్వారా ఇచ్చే రిపోర్ట్లు కూడా మీకు సబ్మిట్ చేసుకోండి. అలాగని మన ఎవరైనా ఏజ్ చూస్తే మనల్ని 3 ఏళ్ళు చూసుకుంటాయి,
కాబట్టి నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు కానీ వీలైనంత వరకు మీరు కూడా మరి సోషల్ ఈ యొక్క గ్యాదరింగ్స్ కానీ వీటిలో కానీ అవకాశం ఇవ్వకుండా వీలైనంత వరకు ఎవరికి వారే ఈ యొక్క వాతావరణ రీత్యా మరి కొంత వర్షాకాలం కనుక పెరుగుతున్నాయి ఈ దగ్గులని ఇది దగ్గులని కానీ జ్వరాలు కానీ పెరుగుతున్నాయి అని చెప్పి ప్రజలు భయపడాలని పని లేదు. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగని ప్రజానికి భయపడాలని పని లేదు. స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా తప్పనిసరిగా మనం కూడా మరి ప్రజలకు మంచి చేయగలుగుతాం. వారు ప్రజల్ని జాగృతి పరిచేటటువంటి వారు మరి చాలామంది వాస్తవాలు రాస్తూ ఉంటారు. అలాగని కొంతమంది లేనటువంటివి తప్పుడు ఆరోపణలు తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు కూడా ఏదో కరోనా సోకిందని అంచేతే బయటికి రావట్లేదని ఎట్లాంటివి అంచే తినడానికి నేను సిద్ధమే మీరు సిద్ధమా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంచేత ప్రజల్ని తప్పుదో పట్టి ఇచ్చేటువంటి కార్యక్రమాలు దయచేసి చేయకండి. కరోనాను కట్టడి చేసే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే మరి ఏ రాష్ట్రంలోనే జరగనటువంటి టెస్టులు చేసి ఉన్నటువంటి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించి లేదా మరి క్వారంటైన్ ద్వారా ఉండి ఏ రకంగా దీన్ని ప్రబలకుండా చేయాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అదే రకంగా మరి మనం కూడా వ్యవహరించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాను. నియోజకవర్గ కార్యకర్తలు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు మా కుటుంబానికి ఉన్నంతకాలం ఎటువంటి కరోనా కానీ ఎటువంటి వార్తలు కానీ మమ్మల్ని ఏమి చేయలేవు. అది నా ప్రజల మీద నాకు ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఇవాళ ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నాం. కానీ ఉన్న పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టకుండా మరి ఓపెన్ ఎయిర్లోకి వచ్చి ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నాం. మీ అందరికీ దయించి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ సహకరించాల్సిందిగా కూడా కోరుతాం. థ్యాంక్ యూ.